Hi friends, welcome to Satya Kitchen. Iroj cheyaboye recipe aithe small potato tho veg biryani aithe chestunnanandi. Itla manaku market lo small potato anevi vastunnayi kada. Vachinappudu eppudu curry laga kaakunda ilaga potato cut cheyakunda eseyachandi biryani lo. Dan process meeru okasari chuduru gani. Maa pillalakaithe idi chaala ishtam andi. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాం కాబట్టి పెరుగు చట్నీతో తినేస్తున్నాం, బాగుంటుంది. కావాలంటే చికెన్ గ్రేవీ కానీ, వెజ్ తినే వాళ్ళు అయితే పన్నీర్ కర్రీ కానీ ఏదైనా చే తినచ్చు, బాగుంటుంది. చూసారా, అదిగోండి వెరీ స్మాల్ పొటాటో. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాము. ఒక 10 నిమిషాలు ఉడికించి పెట్టిన స్మాల్ పొటాటో అండి. ఉప్పు వేసి ఉడికించాలి. ఉడికించి పైన పీల్ అనేది తీసేయాలి. ఒలిచేస్తే వచ్చేస్తుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కొత్తిమీర కొంచెం తీసుకున్నాను అండి. టమాటాలు తీసుకున్నాను, ఒక 4-5 కాయలు అయితే టమాటాలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి. చిలుకుల్లాగా ఒక బాండి అయితే పెట్టాను. పెట్టి దాంట్లో ఆయిల్ వేసాను, ఒక 1/2 కప్ ఆయిల్ అయితే వేసాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేయండి. తర్వాత కొంచెం పల్వా దినుసులు అన్నీ యాడ్ చేశానండి. అలా ఆయిల్లో వేసేస్తే మనకు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. తర్వాత స్మాల్ పొటాటోస్ కూడా వేసాను. ఆయిల్లో ఒక 2 మినిట్స్ అయితే వాటిని ఫ్రై చేయాలి. మనం అవి ముందుగానే ఒక 10 మినిట్స్ అయితే ఉడికించాము. తర్వాత కొంచెం ఉప్పు పసుపు కూడా యాడ్ చేద్దాము. నేను సాల్ట్ యాడ్ చేశాను చూడండి. తర్వాత పసుపు కూడా యాడ్ చేశాను. ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసిన తర్వాత మనం కతమ ఇంగ్రీడియంట్స్ అయితే వేద్దాము. ఇలా బంగాళదుంపలతో కట్ చేసి ముక్కల్లా వేస్తాము, కానీ ఇలాగ బంగాళదుంప దుంపగా వేయండి. మీకు వెరైటీగా ఉంటుంది ప్రాసెస్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి. మనం తర్వాత టమాటా పీసెస్ కూడా వేసేద్దామండి. వేసి బాగా ఫ్రై చేద్దాము. మనకి ఇలా టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా పొటాటో ఇవన్నీ కలిపి మనకి మంచి ఫ్లేవర్తో అయితే రైస్ తయారవుతుంది. ఎప్పుడు రొటీన్గా ఒకే కర్రీలాగా కాకుండా అయితే మనకి వేరేగా కూరండే పని లేకుండా మనకి ఇలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను నేను. చాలా ఈజీ ప్రాసెస్లోనే అయిపోతుందండి, కష్టమే ఉండదు. కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. బాగా మగ్గిన తర్వాత అయితే ఇవన్నీ యాడ్ చేసినాక ఒక 5 మినిట్స్ సిమ్లో పెడదాము. కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఈలోపు మనం బియ్యం కడిగి పక్కన పెడదామండి. కడిగేసి వాటర్ పెట్టి పెడదాము. ఈలోపు మనం వాటర్ యాడ్ చేసుకుందాము. 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి బిర్యానీ రైస్కి, బాస్మతి రైస్. వన్ కిట్ నేను 2 గ్లాసులు వేస్తాను. కొంతమంది 1.5 గ్లాసే వేస్తారు, కానీ నేను 2 గ్లాసులు యాడ్ చేస్తాను. కింద అనేది అడుగంటకుండా ఉంటుంది. సరే, నేనైతే బియ్యం కడిగి పక్కన పెట్టాను కదా, ఆ ఎసరు అనేది మరిగిన తర్వాత దీంట్లో వాటర్ వంచేసి మనమైతే రైస్ వేసేద్దాము. వాటర్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్, ఇది లేకపోతే బియ్యం అనేది ముక్క అయిపోతుంది. చూసారా, మనకైతే మరుగుతుంది. ఇప్పుడైతే మనం బియ్యం వేసేద్దాము. పక్కన పెట్టి కడిగి పక్కన పెట్టాం కదా, దాంట్లో వాటర్ అంతా తీసేసి మనం అయితే రైస్ యాడ్ చేసేద్దాము. ఒక హై ఫ్లేమ్లో అయితే 10 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికిద్దామండి. తర్వాత అయితే స్టవ్ సిమ్లో పెట్టేద్దాం. చూసారా, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, ఫ్లేవర్ కూడా అదే టేస్ట్గా ఉంటుందండి.
మనకి సింపుల్గా రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. చూసారా రెడీ అయిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత అయితే స్టవ్ స్విమ్లో పెట్టేద్దాము. రైస్ రెడీ అవుతుంది, సగం రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్విమ్లో అయితే పెట్టేద్దాం స్టవ్. ఒక 10 నిమిషాలు స్విమ్లో తర్వాత మనం అయితే చూసి ఉడికిన తర్వాత రైస్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కింద అడుగంటకుండా అయితే తిప్పండి, చూడండి రెడీ అవుతుంది. మనకు రైస్ అనేది ఎక్కడ ముక్క అనేది అవ్వలేదండి. నేను ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసిన ముక్క అనేది రైస్ విరగలేదు, బాగుంది, మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. మీరు కూడా ఇలాగ ఇంగ్రీడియంట్స్తో అయితే సింపుల్గా టేస్టీగా అయితే రైస్ రెడీ చేసుకోండి. ఎంత ఇష్టమైన మా పిల్లలకి ఎంత ఇష్టమైన పొటాటో బిర్యానీ అయితే చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్గా వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై అండి.